ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని అమేజింగ్ కలెక్షన్స్. ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? సో ఈరోజు వచ్చేసరికి నేను బీరువా తీసుకుందామని అయితే వచ్చాను. ప్రతి ఒక్క ఇంట్లో మస్టర్డ్ షుడ్గా ఉండాల్సిందే కదా. సో మాదైతే కొంచెం పాడైపోయిందనమాట. బీరువా తీసుకోవడానికి వచ్చాను. అది కూడా ఎక్కడికి అంటే షాప్స్లో వెళ్తే కొంచెం మనకు ప్రైసీగా ఉంటుంది కదా. సో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రెడీ అయ్యేది ఎక్కడైతే ఉంటుందో అక్కడికైతే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది ఇంకా షేర్ చేస్తాను. అందుకన్నా ముందు ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీకు నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే కనుక మనకి ఏ టైపు ఏ మోడల్లో కావాలి అంటే కూడా వాళ్ళు మనకి కస్టమైజ్ అయితే చేసిస్తారండి. సో మనకి ఇక్కడికి వచ్చిన చూసిన మోడల్సే కాకుండా మనకి ఇంకేదైనా మోడల్ నచ్చితే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో వీడియో క్రెడిట్ని చేయండి. సో ఇక్కడ వచ్చేసరికంటే స్టార్ట్ అయ్యామన్నమాట వెళ్ళడానికి. బీరువా తీసుకొని వద్దామని చెప్పేసి బయలుదేరాము. సో మాకు చాలా నియర్ బైయే ఉంటుంది కాబట్టి త్వరగానే వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బయట మెయిన్ రోడ్కి షాప్ ఉంటుందండి. షాప్ పక్కనే అంటే షాప్కి పక్క గేట్లోనే మనకి లోపలికి వెళ్ళినట్టయితే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా ఉంటుందన్నమాట. సో ఇక్కడ షాప్లో వచ్చేసరికి కంప్లీట్గా రెడీ అయినవి ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ తీసుకొచ్చి పెడతారు డిస్ప్లే కోసము. సో లోపలంతా కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. అంటే లైక్ రెడీ చేయడం కావచ్చు, మిర్రర్స్ వేయడం కావచ్చు, ఇంకా అన్ని వర్క్స్ అన్నీ ఇక్కడ లోపల జరుగుతాయి అన్నమాట. ఇది లోపల లుక్ అయితే. సో డైలీ షాప్స్కి కూడా ఇక్కడ నుంచే వెళ్తాయన్నమాట. డైలీ అట్లీస్ట్ 20-25 అయితే నేను చూసిన వరకు, అంటే నేను అక్కడ ఒక 1 అవర్ అలా స్పెండ్ చేశాను. ఆ టైంలో ఒక 20-25 వరకు అయితే వెళ్ళాయి. ఇంకా తర్వాత ఎంత వెళ్తాయి అనేది మనకు తెలియదు కానీ సో షాప్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే కాబట్టి సో ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తారు. వాళ్ళకి ఇక్కడైతే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. మనం కూడా డైరెక్ట్గా వెళ్ళి మనం పర్చేస్ చేసినట్టయితే కనుక షాప్లో కన్నా మినిమం మీకు 2-4,000-5,000 వరకు అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే షాప్ వాళ్ళు కూడా మార్జిన్ వేసుకొని సేల్ చేస్తారు కాబట్టి. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అయితే మనకు కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా కూడా. మనకి ఎన్ని కావాలి, ఎన్ని ర్యాక్స్ కావాలి, ఎన్ని లాకర్స్ కావాలి, మనకి ఎలా ఉండాలి, లాకర్స్లో కూడా టైప్స్ ఉంటాయి కదా. సో ఆ లాకర్స్ ఏ టైప్లో కావాలి అనేది కూడా వాళ్ళు కస్టమైజ్ చేయమంటే చేసేస్తారన్నమాట. సో నేను నాకు పర్సనల్గా ఇంట్లో కోసం తీసుకుందామని చెప్పి వెళ్ళాను. నా ఓల్డ్ది అంటే లైక్ పెళ్ళి అప్పుడు పెడతారు కదా, సో అదైతే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిందన్నమాట. అది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అది తీసేసాము. అది తీసేస్తే లైక్ అరౌండ్ 20 కేజెస్ కూడా సరిగా రాలేదన్నమాట. అంటే అంత తక్కువ వెయిట్, చాలా లైట్ వెయిట్ బీరువా అది. సో అది ఇంకా అన్ని పెట్టేసరికి కొంచెం నాకు డ్యామేజ్ అయిపోయింది. అంటే చాలా ఇయర్స్ కూడా అయిపోయింది అనుకోండి. సో అందుకనే నేను కొంచెం స్టాండర్డ్గా చేపించుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. నేను అంకుల్ని అడిగి, అంటే ఓనర్ ఎవరైతే ఉంటారో, సో అంకుల్ని అడిగి ఎంత వెయిట్లో అయితే బాగుంటుంది, ఇంట్లోకి ఎలా అయితే మల్టిపుల్ పర్పస్గా ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అడిగి నేను కస్టమైజ్ చేయించుకున్నాను. నాకు కస్టమైజ్ చేయించిన 5 డేస్ తర్వాత నాకు డెలివరీ ఇచ్చారనమాట. నేను అక్కడ అంటే మనము ఈవెన్ 500 అయినా పే చేసేసి మనము ఈ మోడల్ కావాలి అని చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేసి పెడతారు. అయిపోయాక మనకు కాల్ చేస్తారు. సో ఆ తర్వాత వెళ్ళి మనము తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ట్రాన్స్పోర్ట్ వాళ్ళది ఉంటుంది. సో కాకపోతే ట్రాన్స్పోర్ట్కి అయితే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దగ్గరలో అయితే ఒక 200-250 అలా ఉంటుంది. సో వాళ్ళే తీసుకొచ్చి పెట్టేస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. రేట్ 4,500 అప్ టు ఎంత వరకు ఉంటాయి? 16,500. ఏ 21,000? ఓహో, 3 డోర్సా? 20,000. అంటే ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాం. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా మనకి లాక్స్ అవి. మొత్తం కంప్లీట్ వర్క్ అంతా ఇక్కడే అవుతుంది. ఇది అయితే నువ్వు జరుగుతుంది.
ఎంత? 12,000 क्या होना आपको ला करो ना बीरवा होना बीरो बीरो चाहिए बीरवा चाहिए तो प्रोजेक्ट फाइव डेट फाइव है पांच दिन फाइव देना है सर बीरवा होना फाइव दिन रोज चार दिन आवाज है हाँ वो ले लो देखो चार में होना है आधा है ये भी एक्स्ट्रा चक्कर ఎంత 105 kgs ఇది 105 kgs ఎంతా नीचे बूथ लगाते इतना बड़ा ले जाने का लफड़ा नहीं करना नीचे कुछ है हाँ तो सर चार को बूथ वो भी यहाँ पे लगाया सुना है जब ले गया था वहाँ से चार को बूथ वाले ने बताया क्या करना है अरे हमारे ये पूछा थे कितना था कौन तो क्या है यार काम करता तो అది కాదు కొన్ని ఇది డోర్ ఓపెన్ చేయాలి పెట్టేసి అది ఓపెన్ చేయాలి సో ఇంతకుముందు చూసారు కదా హిడెన్ లాకర్స్ లాగా కూడా మనము చేపించుకోవచ్చు అన్నమాట ఈవెన్ బయట ఎవరికి కూడా తెలియదు లాకర్స్ ఉన్నాయనేది సో ఇంతకుముందు చూపించారు కదా మనకి సో లోపల హిడెన్ లాకర్స్ లాగా ఉండేలా కూడా పెట్టుకోవచ్చు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అక్కడ నేను అన్నీ అయితే చూపించలేదు కొన్ని వరకు అయితే కవర్ చేశాను సో ఇక్కడ ఉంది కదా ఇది వచ్చేసరికి లోపలంతా మనకి కట్టింగ్ వెల్డింగ్ అలాంటి వర్క్స్ ఏమైనా ఉంటే లోపలంతా అది అలవాక్ అవుతుంది ఆ తర్వాత ఇంకా బయటికి తీసుకొస్తారు ఇలా ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సో అక్కడ మిర్రర్స్ అది ఫిట్టింగ్ చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తుందంతా కూడా పెయింటింగ్ వర్క్ చేస్తారనమాట అక్కడ సో ఇటు సైడ్ కనిపిస్తుంది కదా అదంతా పెయింటింగ్ వర్క్ అక్కడ పెట్టి చేస్తారు ఇక్కడ మనకి కలర్ చార్ట్ కూడా ఉంటుందండి సో కలర్ చార్ట్ కూడా మీకు చూపిస్తాను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకంటే మనకి కస్టమైజ్ చేపించుకుంది ఎక్కువ కాలం ఉంటుంది అండ్ మనము వెయిట్ కూడా మనకి ఎంత కావాలి అనేది కరెక్ట్గా చూసుకొని చేపించుకోవచ్చు కాబట్టి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై